పార్ట్ 8 ప్రారంభం. ముందు భాగంలో శేషగిరి ఫ్యాక్టరీకి రావడం, చిదంబరం శేషగిరిని రాజారావు గారి దగ్గరికి పంపించడం, సరోజ గురించి రాజారావు గారికి తెలియడం, రాధావేణుల పెళ్లి జరగడం, రవి సింగపూర్ వెళ్ళడం, కార్మికుల డబ్బంతా చిదంబరం తినేయడం, ఇవన్నీ విన్నారు. ఇక జరగబోయేది వినండి. రవి రౌద్రమూర్తిలా అయ్యాడు. తెలిసి తెలియని వాగుడు మళ్ళీ వాగకు. ఈరోజు నా చేతుల్లో నీకు చావు దెబ్బలు తప్పాయంటే అది మా నాన్నకి నువ్వు బంధువు అయిన పుణ్యం అనుకుని దండం పెట్టుకుని వెళ్ళు. చిదంబరం చెంప పట్టుకుని కళ్ళు పత్తికాయిలా చేస్తూ చూస్తూ నిలబడ్డాడు. వేణు దూకుడుగా అన్నగారి మీదకు వచ్చాడు. అన్నయ్య, నీకు బుద్ధుందా? పెద్దాని మీద చేయి చేసుకుంటావా? నోర్మయ్య, నా సొమ్ము తిని నా ఇంట్లో ఉంటూ నాకే ఎసరు పెడదామనుకున్నారా? నన్ను కీలుబొమ్మని చేసి ఆడిద్దామనుకున్నారా? నడవండి, ఈరోజుతో మీకు నాకు స్వస్తి. నా ఇంట్లోంచి తక్షణం బయటకు నడవండి. రవి వేణు మెడపట్టి గుమ్మం వైపు తోశాడు. వేణు తూలిపడబోయి తలుపు పట్టుకుని ఎలాగో ఆగాడు. పొమ్మంటే పోకుండా ఉండడానికి ఎంత సిగ్గులేని వాళ్ళమేమీ కాదు. నీ కాళ్ళు పుచ్చుకుని బ్రతిమాలడానికి గతిలేని వాళ్ళం అంతకంటే కాదు. నా వాటా నాకు పారే, ఇప్పుడే పోతాను. వేణు రోషంగా అన్నాడు. నీ వాటానా? ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? ఇది నా స్వార్థత, మన సంగతి మర్చిపోకు. నువ్వే బాగా వంటి మీదకు తెలివి తెచ్చుకో. ఈ ఫ్యాక్టరీకి పెట్టుబడి మన పొలం అమ్మి పెట్టిన జాయింట్ పెట్టుబడి అన్న సంగతి మర్చిపోకు. పొలం అమ్మిన డబ్బు నువ్వు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయిందనేది అది గుర్తు తెచ్చుకో. అన్నింటికీ తెగించిన వాడివి, ఎన్ని అబద్ధాలైనా చెబుతావు. పిచ్చిగా వాగవంటే పళ్ళు రాలితే జాగ్రత్త. ఏం చేస్తావేం? వేణు ముందుకు వచ్చాడు. కానీ చిదంబరం వేణుని వెనక్కి లాగాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇది మాటలతో తెగే వ్యవహారం కాదు, కానీ ఇంటికి పోదాం పద అన్నాడు. వెళ్ళండి, జన్మలో మీ ముఖాలు నాకు చూపించకండి, మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టకండి. రవి పళ్ళబిగువన అన్నాడు. పెట్టనరా, పెట్టం. ఆ ఫ్యాక్టరీలో నువ్వో వాడో ఎవరు ఉంటారో తేలే వరకు అడుగు పెట్టం. తెలివితేటలు నీకే కాదు, కాస్త మాకు ఉన్నాయని నీకే తెలుస్తుంది. ముందు ముందు పదరా వేణు అన్నాడు చిదంబరం కోపంగా. వేణు చిదంబరం వెళ్ళిపోయారు. మై గాడ్, రవి కుర్చీలో కొలబడ్డాడు. రాజారావు గారు నోట్లో సిగారతో చేతిలో పేపర్ చూస్తూ సోఫాలో కూర్చుని ఉన్నారు. ఇంతలో హాలులో ఉన్న ఫోను గణగణా మోగింది. ఆయన క్షణంసేపు దానివైపు విసుగ్గా చూసి లేచి వచ్చి రిసీవర్ తీశారు. హలో, నమస్కారం అండి, నేను రవిని మాట్లాడుతున్నాను, అవతల నుంచి వినిపించింది. ఆ కంఠం వినగానే ఆయన నిటారుగా అయ్యారు. ఏమిటి? గద్దించినట్టుగా అడిగారు. ఆ అడగడంలో క్రింద ఉద్యోగితో మాట్లాడేటప్పుడు నిర్లక్ష్యం, అధికారం ప్రతిధ్వనించాయి. జ్యోతితో మాట్లాడాలి, కాస్త పిలుస్తారా? షటప్, మా అమ్మాయి ముందు వచ్చి నిలబడే అర్హత కూడా నీకు లేదు. నువ్వు సింగపూర్ నుంచి రాసిన ఉత్తరం నాకే అందింది. మా అమ్మాయి పేరు ఎత్తావో ఐ విల్ షూట్ యూ, గర్జించినట్టుగా అని ఫోన్ పెట్టేశారు. ఏదో పని మీద అటు వచ్చిన జ్యోతి తండ్రి ఫోన్లో ఎవరినో షూట్ చేస్తానడం విని ఆశ్చర్యంగా, ఎవరు డాడీ అంది. ఎవరా? ఇంకెవరు? వాడే రవి. డాడీ? జ్యోతి కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. రవి ఫోన్ చేశాడా? ఏమన్నాడు? ఆదుర్దాగా అడిగింది. ఏమంటాడు? ఏదో చెప్పాలట, మనం వింటే సవాలక్ష చెప్పేట్టు ఉన్నాడు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, మళ్ళీ ఫోన్ చేయొద్దని చెప్పాను. జ్యోతి, నీకు కూడా చెబుతున్నాను, రవి విషయంలో నేను చాలా పొరపడ్డాను. గాజు మొక్కని వజ్రమని భ్రమసి నీకు నగగా శోభిస్తుందనుకున్నాను. నా పొరపాటు తెలిసింది, నిన్ను కూడా తెలుసుకోమంటున్నాను డాడీ. ఒకప్పుడు అతని అసలు స్వరూపం తెలుసుకోలేక స్నేహితుడి కొడుకు అనే మమకారంతో ఎంతో అభిమానించాను. నిన్నిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటికి నా ఆస్తికి యజమానిని చేద్దామని ఉబలాటపడ్డాను. అతనిలో నాకు కన్న కొడుకులు లేడనే కొరత తీరుతుందని ఆశించాను. ఇప్పుడు అతని పేరు తలవాలంటేనే అసహ్యం వేస్తోంది నాకు. మీరు తొందరపడుతున్నారేమో డాడీ. లేదమ్మా, లేదు. అతని విషయం చాలా కుంభకోణంగా ఉంది. తీసిన కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇది నీకు తెలుసా? వేణుని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడట, చిదంబరం మీద చేయి చేసుకున్నాడట. వేణు రవి మీద దావా వేశాడు. స్వంత తమ్ముడు అతనిలో ఏ లోపమూ లేందే అన్యాయంగా కోర్టుకెందుకు ఎక్కుతాడమ్మా? ఇది ఇంతటితో ఆగిందా? రేపు కోర్టులో ఇతను ఉంచుకున్నదాని అసలు భర్త వచ్చి ఇతని బండారమంతా బయట పెడుతున్నాడు. చిచ్చి, తలుచుకుంటేనే సిగ్గుచేటు. మనకి తెలిసిన వాళ్ళని ఎవరైనా చెప్పుకున్నా ఎంత అప్రతిష్ట. ఇదంతా ఆ పురుషోత్తం ఎలా సహిస్తున్నాడో గానీ నేనైతే నరికి ముక్కలు చేసి ఉండేవాణ్ణి. జ్యోతి నిట్టూర్పు ఆపుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తండ్రి స్వభావం జ్యోతికి బాగా తెలుసు. ఆయనకి పై పై వాక్యలు, నటనలు, మొహమాటాలు తెలియవు. రవి పట్ల ఆయన మనసు విరిగిపోతే ఇక ఆ భగవంతుడు చెప్పినా వినడు. జ్యోతి మంచం మీద ఆలోచనగా కూర్చుండిపోయింది. ఎంతో ఆనందంగా వెన్నెలలు విరజిమ్ముతుందనుకున్న జీవితంలో హఠాత్తుగా ఇలా కారుమబ్బులు ముంచుకు వచ్చాయేమిటి? రవి మాటలు అతని స్పర్శ గుర్తుకు వస్తేనే ఎలాగో ఉంది. అతని నవ్వు ఎంత నిష్కల్మషంగా ఉంటుంది. మనసులో అంత భయంకరమైన గతం దాచుకున్న మనిషి అయితే అలా ఉండగలడా? ఏమో. ఏమీ లేకపోతే అప్పుడు పెళ్ళికి ఎందుకు గడువు పెట్టాడు? ఈ లోపల ఏదో రకంగా ఆ అమ్మాయిని వదులుచుకోవాలనుకున్నాడా? ఏమో, ఆ భయంకర సత్యాలేమిటో
అవి ఎంతవరకు నిజమో ఒక్కసారి స్పష్టంగా రూఢిగా తెలిసిపోతే ఎంత బాగుండును. దిండు మీద తల ఆనించుకున్న జ్యోతి ఒక్కసారి 10 సంవత్సరాలు ఎదిగిపోయినట్టుగా అనిపించింది. వేణు రవి మీద దావా వేసిన సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇందులో ఒక అమ్మాయి కూడా ఉందని, రవి ఆ అమ్మాయిని రహస్యంగా ఎక్కడో దాచి కాపురం చేస్తున్నాడని కూడా అందరూ చెవులు కొరుక్కోసాగారు. ఒకళ్ళిద్దరు పట్టలేక రవి ముఖానే మీ తమ్ముడు దావా ఎందుకు వేశాడు అని అడిగేశారు కూడా. రవి వేణుకేం తెలియదని, మావయ్య చేతిలో కీలుబొమ్మ అయ్యాడని చెప్పాడు. విన్నవాళ్ళు అతని మాట ఏమాత్రం నమ్మలేదు. పైకి మాత్రం ఓహో అలాగా అని రవి వెళుతుంటే వెనక నుంచి యగాదిగా చూసేవాళ్ళు. ఒక పక్క వేణుతో దావా, మరో పక్క ఫ్యాక్టరీ కోసం తెచ్చిన డబ్బు వాయిదాలు, తీర్చాల్సిన మొత్తం బకాయి పడడం, ఇంకో పక్క రాజారావు గారితో సంబంధ బాంధవ్యాలు తెగిపోవడం రవికి పిచ్చెక్కేట్టుగా ఉంది. అతనిలో చెలరేగుతున్న ఈ దావానం తాలూకు సెగలు దహించి వేస్తున్న పైకి మాత్రం నిండు కుండల గాంభీర్యం చెక్కు చెదరకుండా పనులు నెరవేరుస్తున్నాడు. ఆ రోజు కోర్టులో కేసు జరుగుతోంది. వేణు బోనులో నిలబడుతున్నాడు. వాది తరపు న్యాయవాది అతన్ని ప్రశ్నిస్తున్నాడు. మిస్టర్ వేణు, మీరు మీ అన్నగారి మీద దావా వేయడానికి ముఖ్య కారణం ఏమిటో చెబుతారా? దారి తప్పి దుర్వ్యసనాలకి లోనైతే వాడికి బుద్ధి చెప్పడం నా ముఖ్యోద్దేశం. దుర్వ్యసనాలంటే ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక బిడ్డని కని ఆ బిడ్డని కాన్వెంట్లో ఉంచి చదివిస్తున్నాడు. మా ఫ్యాక్టరీ మీద వచ్చిన డబ్బంతా ఆ తల్లికి బిడ్డకి పెట్టి నాశనం చేస్తున్నాడు. మీరు అతన్ని వారించడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఎన్నో విధాలు చెప్పి చూశాను, నా మాట వినలేదు. పైనుంచి నా మీద చేయి చేసుకుని ఇంట్లోంచి మెడబట్టి గింటాడు. వాడిని ఇక బాగు చేయలేనని భయపడి నేను నా భవిష్యత్తు, నా క్షేమం దృష్టిలో పెట్టుకుని ఇలా కోర్టుకు ఎక్కాల్సి వచ్చింది. వేణు ముఖం చూస్తే గచ్చింతలేక ఈ పని చేసినట్టుగా ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాది తరపు అడ్వకేట్ తను అడగడం పూర్తైనట్టుగా కూర్చున్నాడు. ప్రతివాది అడ్వకేట్ లేచాడు. ఆయన వయసు మళ్లిన వ్యక్తి. ఆయన వేణు నిలబడిన బోను దగ్గరకు వచ్చి అతన్ని ఒకసారి రెప్ప వాల్చకుండా సూటిగా చూశాడు. వేణు ఆయన చూపులకే అదులా అయ్యాడు. మిస్టర్ వేణు, ఫ్యాక్టరీ అమ్మకముందు మీ అప్పులన్నీ పొలం అమ్మి తీర్చారు కదూ? అవును సార్. ఆ తర్వాత మీ అన్నయ్య ఈ ఫ్యాక్టరీని అప్పు చేసి ప్రారంభించాడు, అవునా? కొంత డబ్బు తీసుకురావడం మాత్రం నాకు తెలుసు. మీ పొలం అమ్మిన డబ్బు కూడా ఇందులో జాయింట్ పెట్టుబడిగా పెట్టారంటారు మీరు, అంతేనా? అంతే ఏమిటి, అది నిజం. ఫ్యాక్టరీ బాగా సాగుతోంది కదూ? భగవంతుడి దయవల్ల బాగానే సాగుతుందండి. ఈ ఫ్యాక్టరీ మేనేజర్ ఎవరు? చిదంబరం గారిని. మీ మామగారేగా? అవును, ఆయన కూతుర్ని నేను చేసుకున్నాను. మీరు బాగా ఖర్చు పెట్టే మనిషి అని విన్నాను. అబ్బెబ్బే, అదేం లేదండి, బుకాయించుకోండి. క్రిందటి ఆదివారం మీరు గండిపేటలో స్నేహితులకిచ్చిన పార్టీకి 500కు తక్కువ ఖర్చు అయి ఉండదు, అబద్ధమంటారా? అదా, అది వేణు నీళ్లు నమ్మినాడు. అది నా పుట్టినరోజండి అన్నాడు. సరే, ఆ విషయం వదిలేండి. మీరు డబ్బు అవసరమైనప్పుడు ఏం చేసేవారు? మీ అన్నయ్య గారిని అడిగేవారా? మా మామయ్య ఇచ్చేవాడు. మీరు దానికి రసీదు లాంటిది ఇచ్చేవారా? ఇచ్చేవాణ్ణి. ఇవ్వకుండా ఎప్పుడూ తీసుకునేవారు కాదా? మిస్టర్ వేణు, మీరు మీ మామగారు కలిసి ఫ్యాక్టరీలో డబ్బంతా కాజేశారంటాను. అబద్ధం, పచ్చి అబద్ధం, వేణు ఆవేశంగా అరిచాడు. మీ మామగారైన చిదంబరం ఇది వరకు లంచం తీసుకోగా 1-2 చోట్ల ఉద్యోగం పోయిన మాట కూడా అబద్ధమేనా? అది నిజమే, కానీ మా ఫ్యాక్టరీలో డబ్బు మాత్రం ఆయన కాజేయలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లాయర్ గారు వాదన పూర్తి చేశారు. వేణు ముఖం నిండా పట్టిన చెమటలు తుడుచుకుంటూ బోన్లోనుంచి దిగాడు. కోర్టు ఆవరణ బయట చిదంబరం శేషగిరి చేతిలో రహస్యంగా 100 రూపాయల కాగితం పెట్టాడు. శేషగిరి, ఈ కేసంతా నీ సాక్ష్యం మీదనే ఆధారపడింది, ఎలా చెబుతావో ఏమో అన్నాడు. మీకెందుకు, మీరు నిశ్చింతగా ఉండండి. ఆ లాయర్లని బోల్తా కొట్టించి కేసు మీ చేత గెలిపించే పూచీనాది. నిన్నే నమ్ముకున్నాను శేషగిరి. నాకు ఆస్తిలో వాటా ఇస్తానన్నమాట నిజమేగా, భగవంతుడి సాక్షిగా. ఇంతలో బంట్రోతు పిలవడం వినిపించింది. బొంగరాల శేషగిరి గారు, బొంగరాల శేషగిరి గారు. నేనే వస్తున్నా. అబ్బా, పేరంతా పిలిచి కూని చేశావు కదయ్యా, చక్కగా బిఎస్ గిరి అని పిలవకూడదు అని బోనులో ఎక్కి అంతా నిజమే చెబుతానని ప్రమాణం చేశాడు. చిదంబరం ఒళ్ళంతా కళ్ళు చెవులు చేసుకుని కూర్చున్నాడు. శేషగిరి దగ్గరికి వాది తరపు అడ్వకేట్ వచ్చాడు. చూడు మిస్టర్ గిరి, మీకు పెళ్ళయిందా? అయ్యిందండి. ఇప్పుడు మీ భార్య మీతోనే ఉంటున్నారా? శేషగిరి తల వంచుకున్నాడు. చెప్పండి, ఆవిడిప్పుడు మీతో కాపురం చేస్తున్నారా? శేషగిరి బేలగా చూశాడు. ఏం చెప్పమంటారు, ఆ విషయం ఇలా నలుగురిలో చెప్పుకోవాలంటే ప్రాణం చచ్చిపోతోంది అంటూ ఏడవడం మొదలెట్టాడు. ఏడవకండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. క్షమించండి, శేషగిరి కళ్ళు తుడుచుకున్నాడు.
ఏడుపు తప్ప నాకు మిగిలిందేంటండి? ఏ మగాడైనా నా భార్య లేచిపోయింది అని ఏడుస్తూ కాకుండా నవ్వుతూ చెప్పగలడా? లేచిపోయిందా? ఎక్కడికి? ఎక్కడికో చెప్పాలంటే దాని ముందు చాలా కథ ఉందండి. ఏమిటది చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న మా ఇద్దరి కాపురం హాయిగా సుఖంగా సాగిపోతోందండి. అప్పుడప్పుడు ఎక్కువ డబ్బు లేదని, నేను తనకి నగలు చేయించలేదని, మా ఇల్లు పెద్దది కాదని, నాకు గొప్ప ఉద్యోగం లేదని సణుగుతూ ఉండేదనుకోండి, నేనేదో నచ్చ చెప్పుకునేవాడిని. మా ఇంటికి అప్పుడప్పుడు చుట్టపు చూపుల ఈ రవి వచ్చిపోతుండేవాడు. నాకు సహజంగా బంధుప్రీతి ఎక్కువ. వచ్చినప్పుడల్లా మా ఇంట్లో బోన్ చేయమని బలవంతం చేసేవాడిని. ఏమో సాటివాడు కదా అని గుడ్డిగా నమ్మేనే తప్ప ఇలా నా వెనక గొయ్యి తవ్వుతాడని అనుకోలేదు. నేను ఊళ్ళో లేనప్పుడు కూడా ఒకటి రెండు సార్లు రవి వచ్చి వెళ్ళినట్టుగా నా భార్య చెప్పింది. నాకు అసలు అనుమానమే రాలేదు. తర్వాత రవి రాకపోకలు ఎక్కువైనాయి. వారిద్దరి చూపులు, ద్వందార్థం మాటలు నాకెలాగూ అనిపించసాగాయి. కానీ మళ్లీ నన్ను నేనే తిట్టుకున్నాను. ఈర్షతో నేను అలా అయిపోతున్నానేమో అని మందలించుకున్నాను. ఒకసారి ఆ ఇద్దరిని ఒంటరిగా ఉన్నప్పుడు పరీక్ష చేస్తే సరిపోతుందని నిశ్చయించుకున్నాను. ఆ రోజు మా ఇంటికి వచ్చాడు. నేను ఊరు వెళుతున్నానని బయలుదేరాను. కావాలనే రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి ఆలస్యంగా వచ్చాను. శేషగిరి ఆగిపోయాడు. అతను చెప్పే తీరు వినేవాళ్ళకి చాలా కుతూహలం రేకెత్తించింది. తిరిగి వచ్చేసరికి ఏమైంది? లాయరు అడిగాడు. శేషగిరి తలదించుకున్నాడు. మళ్ళీ అతని గొంతు భారమైంది. చెప్పలేక చెబుతున్నట్టు వివరించసాగాడు. తిరిగి వచ్చేసరికి ఆ ఇద్దరూ నా మంచం మీద, ఒకరి కౌగిలిలో మరొకరు, ఈ ప్రపంచమే మరిచిపోయినట్లుగా ఉన్నారు. నా భార్య అతని జుట్టు చెరుపుతూ నవ్వుతోంది. ఈ వివరాలు చాలు. అలా ఇద్దరూ సన్నిహితంగా ఉండడం చూసిన వెంటనే మీరేం చేశారు? ఏం చేశానా? శేషగిరి ముఖంలో ఆవేశం పొంగింది. ఆ ఇద్దరిని ఆ క్షణంలో గొంతు పిసుకో, గోడకేసి తలలు బద్దలు కొట్టో చంపుదామన్న ఆవేశం వచ్చింది. కోపం పట్టలేక వెళ్ళి రవి జుట్టు పట్టి మంచం మీద నుంచి యువతలకి లాగాను. నేను చెయ్యి ఎత్తి ఒక దెబ్బ వేశానో లేదో అతను నన్ను 10 దెబ్బలు కొట్టాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఈరోజు నేనో నువ్వో ఎవరో ఒకరే బ్రతకాలి అన్నాను. నేను అతన్ని కొట్టబోతుండగా ఇంతలో వెనక నుంచి నా తల మీద పిడేలిన దెబ్బ తగిలింది. నా కళ్ళు చీకట్లు కమ్మినాయి. గింగిరాలు తిరుగుతూ వెనకకు చూశాను. ఎదురుగా సరోజ పచ్చడబండతో నిలబడింది. రక్తం నా ముఖం మీదకి కారుతోంది. నా కళ్ళు తిరిగిపోయినాయి. నేను సరోజ కాళ్ల దగ్గర కుప్పలా కూలిపోయాను. నాకు మళ్లీ మెలకు వచ్చేసరికి ఇద్దరూ లేరు. ఆ సంఘటన తర్వాత మళ్లీ వాళ్ళిద్దరూ కలిసి ఉండగా మీరెక్కడైనా చూసారా? సరోజ చాలా రోజులు నాకు కనిపించలేదు. రవిని వెళ్ళి అడిగితే సరోజని నువ్వే ఏదో చేశావని, పోలీసులకు రిపోర్ట్ ఇస్తానని బెదిరించాడు. తర్వాత నాకు విరక్తి పుట్టిపోయింది. అంత నా మీద ఇష్టం లేని దాన్ని కసాయివాడలా తెచ్చుకొని బలవంతంగా కాపురం చేయాల్సిన కర్మ నాకేమిటి అనుకున్నాను. అప్పటినుంచి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఈ బాధ భరించలేకే తాగుడికి అలవాటు పడ్డాను. వాళ్ళిద్దరికీ ఒక మగబిడ్డ పుట్టిందని, రవి రహస్యంగా పెంచుతున్నాడని తెలిసింది. నాకు అన్యాయమే జరిగింది. కానీ ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే డబ్బు కానీ అందం కానీ నాకు లేవు. నేను పేదవాడిని. అందుకని ఈ మంటలు గుండెల్లోనే దాచుకున్నాను. శేషగిరి చెప్పడం పూర్తి అయ్యేసరికి వినేవాళ్లు కూడా నిట్టూర్పు విడిచారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాది తరపు న్యాయవాది జడ్జి గారితో అని వెళ్ళి సంతృప్తిగా కూర్చున్నాడు. చిదంబరం ముఖం చింపిరిచాటలా అయింది. శేషగిరి బోనులో కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ప్రతివాది తరపు న్యాయవాది లేచి కళ్ళజోడు సరిచేసుకుంటూ బోన్ దగ్గరికి వచ్చాడు. ఆయన శేషగిరిని తీక్షణంగా నకసిక పర్యంతం చూశాడు. కానీ శేషగిరి ఆ చూపులకు కించిత్తు కూడా భయపడకుండా నిటారుగా నిలబడ్డాడు. ఆయన మెల్లగా మృదు గంభీరంగా అడగడం ప్రారంభించారు. గిరిగారు, మీది ప్రేమ వివాహమా? మొదట మేమిద్దరం ప్రేమించుకున్నామండి, తర్వాత పెద్దలు పెళ్లి చేశారు. అంటే మీ భార్య మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న మాటేగా? బుద్ధి గడ్డి తిని అలాగే నమ్మాను సార్. మీరు ఊరు వెళతానని తిరిగి వచ్చిన రాత్రి రవి సరోజ మిమ్మల్ని కొట్టారని మీరు చెబుతున్నారు కదా, మరి మీరు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? రిపోర్టా? సిగ్గులేక ఏ ముఖం పెట్టుకుని ఇవ్వమంటారండి? నా సంసారం అల్లరైపోతుందని, నా భార్య చెడిపోయిన మనిషి అని అందరూ తర్వాత నన్ను వెక్కిరిస్తారని భయపడ్డాను. అబద్ధం, మీరే మీ భార్యను హింసించేవారని, ఆమెని సరిగ్గా చూడక కొట్టి తిట్టి వెళ్లారని, అప్పటికే ఆమె గర్భవతి అని రుజువులున్నాయి. ప్లీడర్ గారి కంఠం కంగుమంది. కానీ శేషగిరి రవ్వంత కూడా బెదరలేదు. ఈ రోజుల్లో రుజువులకేం లేండి. కడుపు కక్కుర్తి గల ఎవరైనా 10 రూపాయలు పాడేస్తే చిలకల్లా చూసినట్లే మాటలు వలిస్తారు. తేలిగ్గా తీసిపారేశాడు. బొకాయించుకు, రవికి పుట్టిన బిడ్డ అంటున్నావు, ఆ బిడ్డ నీ బిడ్డే. రామరామ, ఇదేం మాట అండి? న్యాయం చేకూర్చవలసిన పెద్దవాళ్ళు మీరే ఇట్లా అన్యాయాన్ని న్యాయంగా, అబద్ధం నిజంగా మార్చేస్తే ఇక మా లాంటి వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? ఆ బిడ్డ నా బిడ్డ అయితే సరోజని చంపైనా నా బిడ్డను నా దగ్గరకు తెచ్చుకునేవాణ్ణి.
అయినా అసలు కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని కడుపుతో ఉండగా ఎవరైనా వెళ్ళగొడతారా? చాలే ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. శేషగిరి అన్న ధోరణికి కోర్టులో అందరూ గొల్లు నవ్వారు. జ్యోతి సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. సింహాచలం వచ్చి, అమ్మాయి గారు మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారండి అన్నాడు. రమ్మను లోపలికి అంది పుస్తకం పక్కన పెడుతూ. కొద్ది నిమిషాల తర్వాత బెదురుగా లోపలికి అడుగుపెట్టిన సరోజను చూసి జ్యోతి ఆశ్చర్యపోయింది. అరే మీరా, రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. నేను మీకు తెలుసా? సరోజ కూర్చుంటూ అడిగింది. భలే వారే, మీరు తెలియకపోవడమేమిటి? హోటల్ బ్లూ స్టార్లో మీ డ్యాన్స్ నేను మా డాడీతో కలిసి చూశాను. మీరు రోజీ కదూ? అవునమ్మా, రోజీనే. కానీ నా అసలు పేరు సరోజ. అలాగా, చెప్పండి, ఏ పని మీద వచ్చారు? డాడీని పిలవనా? జ్యోతి లేవబోయింది. వద్దు వద్దు కూర్చోండి, నేను మీతోనే మాట్లాడాలని వచ్చాను. నాతోనా? జ్యోతి లేవబోతున్నదల్లా అగింది. అవును, మీరు ఏమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను. చెప్పండి. రవితో వివాహం ఆగిపోయిందని విన్నాను, నిజమేనా? ఈ మాట వినగానే జ్యోతి నిటారుగా అయింది. మీకెవరు చెప్పారు? అది నిజమేనా జ్యోతి? దానికి కారణం అతను ఒక అమ్మాయి అండగా నిలబడమే. అయితే ఆ అభాగ్యురాలిని నేనే అని చెప్పుకోవడానికి వచ్చాను. ఎవరు? నువ్వా? నువ్వు ఆ సరోజవు నువ్వా? జ్యోతి నమ్మలేనట్టు చూస్తూ చటుక్కున లేచి నిలబడింది. సరోజ కూడా లేచింది. జ్యోతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అర్థిస్తున్నట్లుగా అంది. జీవితంలో అడుగడుగునా ఎదురుదెబ్బలు తిని చావలేక బ్రతుకుతున్న నాకు ఈ దురదృష్టానికి ప్రతిరూపంగా పుట్టిన పాపకి చేయూత ఇవ్వడం మీకు నచ్చకపోతే? జ్యోతి చప్పున చేయి విదిలించేసుకుంది కంపరంగా చూస్తూ. ఏమిటి, మీకు ఒక బిడ్డ కూడానా? చిచ్చి, ఏ మొహం పెట్టుకుని నాతో చెప్పడానికి వచ్చావు అంది. ఆవేశపడకు జ్యోతి, రవికి నాకు మధ్య ఉన్న సంబంధం అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే ఆత్మీయత మాత్రమే. జరిగిందంతా చెబుతాను, దయచేసి విను. ప్రాధేయపడుతున్నట్టుగా చూసింది. ఈ మాటలు చెప్పిరమ్మని రవే పంపాడా నిన్ను? జ్యోతి ఆవేశంతో ఈర్షతో కస్సుమంటూ తీక్షణంగా అడిగింది. సరోజ కళ్లల్లో బాధ రెపరెపలాడింది. తమాయించుకుంటూ అంది, నువ్వు చదువుకున్నదానివి, సంస్కారం గలదానివి. రవిని నువ్వు నిజంగా ప్రేమిస్తే అతని మనసు ఎలాంటిదో ఈపాటికే నువ్వు గ్రహించి ఉంటావు. జ్యోతి కళ్లల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. చప్పున మొహం తిప్పుకుంది. నా కారణంగా మీ మధ్య మనస్పర్ధ రావడం నేను భరించలేకుండా ఉన్నాను. అసలు నా విషయం పట్టించుకోవడం నీకు ఇష్టం లేకపోతే నా బిడ్డను తీసుకుని నేను దూరంగా వెళ్ళిపోతాను. అతన్ని మాత్రం అపార్థం చేసుకోకు జ్యోతి. నీ జీవితం వేదనగా మార్చుకోకు. ఒక్క నిమిషం ఇలా కూర్చో. కాస్త కోపం నిగ్రహించుకుని నేను చెప్పేది విను. ఏమిటి నువ్వు చెప్పేది? సింహగర్జనలా వెనక నుంచి వినిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజారావు గారు సరోజని చూడగానే అగ్గి మీద గుగ్గులమయ్యారు. సరోజ ఆయన వైపు తిరిగింది. ఆశగా చూస్తూ, బాబుగారు అంటూ ఏదో చెప్పబోయింది. ఎందుకు వచ్చావు అక్కడికి? ఎవరిని అడిగి ఇంట్లో కాలు పెట్టావు? డాడీ, ఆయన తీవ్ర ధోరణికి బెదిరిపోతూ పిలిచింది జ్యోతి. ఆయన రౌద్రమూర్తిలా సరోజ దగ్గరికి వస్తూ అన్నాడు, నడు, తక్షణం బయటికి నడు. నీ నంగనాచి కబుర్లు నా దగ్గర చెప్పకు. నీ కళ్ళబొల్లి ఎడుపులకి కరిగిపోయే అమాయకులం కాదు. మీరు తొందరపడుతున్నారు. సరోజ ధైర్యం శక్తి కూడదీసుకుంటూ అంది. షటప్, రవి నిన్ను ఉంచుకున్నాడన్నమాట అబద్ధమా? నువ్వు కాపురం వదిలేసి వచ్చిన మాట అబద్ధమా? మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డ కాన్వెంట్లో పెరుగుతున్న మాట అబద్ధమా? ఏది అబద్ధం? నీ నాటకం నా దగ్గరకు సాగదు. గెటౌట్ సింహాచలం, ఆయన అరిచారు. క్షమించండి, మీకు అంత శ్రమ వద్దు. సరోజ కళ్ళనీళ్లు నిగ్రహించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోయింది. డాడీ, ఏమిటి మీ అర్థం లేని ఆవేశం? ఏం చెప్పేదో వింటే ఏమవుతుంది అంది జ్యోతి. నీకేం తెలుసమ్మా, ఇలాంటి బజారు రకాలను ఇంటికి రాణిస్తే మన పరువు కూడా వీధికెక్కుతుంది. సమయానికి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏదో కదల్లి నీకు చెప్పి ఉండేదే అన్నారాయన తీవ్రంగా. బేబీ ఉమ టీచర్తో కలిసి బోనులో నిలబడింది. అమాయకమైన ఆ ముఖం అక్కడ కూర్చున్న అందర్నీ ఆశ్చర్యంగా పరికించసాగింది. దూరంగా కూర్చున్న వారిలో మొదటి వరుసలో రవి కనిపించగానే ఉమా ముఖం వికసించింది. ఇక్కడ మా డాడీ కూడా ఉన్నాడు, ఇంక నాకెందుకు భయం అన్నట్టు టీవీగా నిలబడింది. అడ్వకేట్ బోన్ దగ్గరకు వచ్చి టీచర్ని క్రాస్ ఎగ్జామిన్ ప్రారంభించాడు. టీచర్, ఈ బేబీ మీ కాన్వెంట్లో చదువుతోందా? అవును. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసా? తెలీదు, రవిగారు చేర్పించారు, ఆయనే గార్డియన్గా సంతకం చేశారు. అలాగా ఈ అమ్మాయికి నెల నెలే అయ్యే ఖర్చు ఆయనే పంపిస్తున్నారు. పంపిస్తున్నారు అంటున్నారు, స్వయంగా వచ్చి ఇవ్వడం లేదా? మనీ ఆర్డర్ చేస్తారు. లాయర్ గారు బేబీని పలకరించారు. బేబీ నీ పేరేమిటమ్మా? ఉమా అండి. అలాగా, నువ్వు వేసుకున్న ఈ గౌన్ ఎంతో బాగుంది, ఎవరు కొనిపెట్టారిది? మా డాడీ కొనిపెట్టారు. గుడ్, మీ డాడీ ఎవరో చెప్పగలవా? అరిగో అక్కడ కూర్చోలేదు, తెల్లని బట్టలు వేసుకుని ఆయనే. గుడ్ మార్నింగ్ డాడీ, ఉమ గొంతెత్తి తండ్రిని పలకరించింది. గుడ్ మార్నింగ్ ఉమా అన్నాడు రవి. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నారు లాయర్ గారు జడ్జి గారి వైపు చూస్తూ. కోర్టు ముగిసింది.
జనంతో పాటు లేచి రవి అవతలకు వచ్చాడు. ఉమ అతని దగ్గరకు పరిగెత్తికి వచ్చింది. డాడీ, రవి ఉమని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దింపాడు. దూరంగా నిలబడిన జ్యోతి ఇది చూసి కుంగిపోయినట్టు అవడం అతను గమనించలేదు. స్కూల్కి వెళ్ళు ఉమా, నేను సాయంత్రం వస్తాను అన్నాడు రవి. నాకు బొమ్మలు తెచ్చిపెట్టడం మర్చిపోవుగా, వాగ్దానం చేశాడు. టీచర్తో కలిసి ఉమ వెళ్ళిపోయింది. రవి పరజాసగా ఒక్క క్షణం అక్కడే నిలబడ్డాడు. ఇంతలో అతని పక్కనుంచి తల వంచుకుని జ్యోతి పరుగులాంటి నడకతో గబగబా వెళ్ళిపోతూ కనిపించింది. రవి ఉలిక్కిపడ్డాడు. జ్యోతి వెన్నంటే వచ్చాడు. జ్యోతి అడుగుల వేగం హెచ్చింది. కన్నీరు ఆపుకోవడానికి పెదవి కొరుకుతూ విశ్వ ప్రయత్నం చేస్తోంది. జ్యోతి, నువ్వు కోర్టుకు వచ్చావా? ఎప్పుడు? నేను చూడలేదు అతను ఆదుర్దగా అడిగాడు. మీరిప్పుడు నన్ను చూడగలిగే స్థితిలో లేరని నాకు తెలుసు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు జ్యోతి? బాధగా అడిగాడతను. ఎందుక, మీ ప్రయోజకత్వం ఏమిటో చెవులారా విని కళ్ళారా చూసి సంతోషిద్దామని. డ్రైవర్ కార్ లాక్ చేసి టీ తాగడానికి వెళ్లడంతో జ్యోతి తప్పనిసరిగా అక్కడ నిలబడాల్సి వచ్చింది. నువ్వు విన్నదంతా నిజమేనని నమ్ముతున్నావా? అడగలేక అడిగాడతను. అబ్బే లేదు, ఒట్టి అబద్ధం అనుకుంటున్నాను. స్వయంగా ఆవిడ కట్టుకున్న భర్త వచ్చి తన భార్యకు మీకు సంబంధం ఉందని ఒప్పుకున్న తర్వాత కూడా నన్నెందుకు ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారు మీరు? మీ కన్నబిడ్డ కాకపోతే ఆ పసిబిడ్డ అంత ప్రేమగా చనువుగా డాడీ అని పిలుస్తుందా? మీరు అంత ఆత్మీయంగా పలుకుతారా? జ్యోతి ప్లీజ్, నేను రాసిన ఉత్తరం చూసి అర్థం చేసుకుంటావనుకున్నాను. ఎంతో ఆశతో తిరిగి వచ్చాను. చాలించండి మీ అమాయకత్వం. పాపం నటనతో నన్ను మోసం చేద్దామనుకున్నారు. మీరు ఫ్యాక్టరీ వంకతో పెళ్లి ఎందుకు వాయిదా వేశారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ గడువులో మీ గతం నాశనం చేసుకుందామనుకున్నారు, కానీ సాధ్యం కాలేదు. మీ దురదృష్టమో నా అదృష్టమో అది బయటపడింది. చిచ్చి, మీలాంటి మగవాడు కలలో కూడా ఏ ఆడపిల్ల జీవితంలోకి రాకూడదు. జ్యోతి, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. సరే, నా ఆవేశం తగ్గించుకుంటాను. వాళ్ళందరూ చెప్పిన మాటలు అబద్ధమని నమ్ముతాను. కానీ ఇదంతా అబద్ధమని, ఆ రోజుకి మీకు ఎలాంటి సంబంధమూ లేదని, ఆ పాప మీకు పుట్టలేదని, ఆమెను వచ్చి కోర్టులో నలుగురు ఎదుట భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమనండి. జ్యోతి అతను అప్రభితుడైనట్టు చూశాడు. ఏం, అసంభవమాది? కాదు, సరోజ గతంలో నాకు సంబంధం లేకపోయినా భవిష్యత్తులో ఉంది. ఇదంతా బయటకు వచ్చి అల్లరైతే సరోజ బ్రతకదు. జ్యోతి అతన్ని నిరసనగా చూసింది. ఆ కళ్ళు దెబ్బతిన్న తాచులా ఉన్నాయి. పాపం ఎంత బాధ. నేను చెప్పిందానికి మీరు ఒప్పుకోరని నాకు ముందే తెలుసు. సరే, మీ సరోజని బ్రతికించుకోండి. జ్యోతి అంటుండగానే ఇంతలో డ్రైవర్ రానే వచ్చాడు. జ్యోతి విసురుగా తలుపు తెరిచి లోపల కూర్చుంది. తలుపు మీద చేయి వేసి గట్టిగా ఆపాడు రవి. అతని చూపులు అర్ధిస్తున్నట్లుగా ఉన్నాయి. జ్యోతి ప్లీజ్, ఇప్పటికే ఈ నిందలతో నిష్ఠూరాలతో నా మనసు తూట్లు పడిపోయింది. నన్ను నువ్వు కూడా బాధ పెట్టకు అన్నాడు. మీరు బాధపడితే ఆదరించి ఓదార్చేటందుకు ఆవిడ ముందుగా వెళ్ళండి. మనశ్శాంతికి కావలసినంత దొరుకుతుంది. జ్యోతి రవి చేతిలో నుంచి డోర్ లాగి గట్టిగా శబ్దం అయ్యేలా వేసి పోని డ్రైవర్ అంది. కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. రవి మానుపడిపోయినట్టు నిలబడిపోయాడు. ప్రసాద్ క్లినిక్లో సరోజ రోగులకు మందు తాగిస్తోంది. ఇంతలో రవి అక్కడికి వచ్చాడు. సరోజ అని పిలిచాడు. అతని ముఖం చాలా అలసటగా వేదనామయంగా ఉంది. సరోజ అతన్ని చూడగానే అయిష్టంగా ముఖం తిప్పుకుంది. జవాబు చెప్పలేదు. అతని పిలిపే విననట్టుగా తన పని తాను చేసుకోసాగింది. సరోజ, నిన్నే ఒక్క క్షణం ఇలా వస్తావా? నీతో మాట్లాడాలి. రవి రెండోసారి పిలిచాడు. సరోజ చేతిలో ఉన్న మందులు పక్కన టేబుల్ మీద పెట్టి అతని దగ్గరగా వచ్చింది. ముఖం సీరియస్గా ఉంది. సరోజ, అతనేదో చెప్పబోయాడు. మీకు నాకు మధ్య మాటలేమీ లేవు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. సరోజ నిశ్చలంగా ఖచ్చితంగా చెబుతున్న ఈ మాటలు వినగానే రవి దిమ్మెరపోయినట్టు చూశాడు. క్షణంసేపు నోట మాట రానివాడిలా నిలబడిపోయాడు. నీకు నమస్కారం. మీరు నిజంగా నా మేలు కోరేవారే అయితే ఇంకెప్పుడు నాకు కనిపించకండి, వెళ్ళిపోండి. సరోజ, ఈ మాటలంటున్నది నువ్వేనా? అతను దిగ్భ్రాంతిగా చూశాడు. అవును, నేనే. ఈ మాటలు నేను ఎప్పుడో చెప్పాల్సింది. ఎందుకని? ఇప్పుడేమైందని? ఏమైందా? అర్థం లేని మంచితనంతో నన్ను వేధిస్తున్నారు. నలుగురిలో నన్ను తలెత్తుకోనివ్వకుండా చేస్తున్నారు. రవి, నేను జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నాను. ఇక్కడ ఈ వృత్తిలో కాస్త ప్రశాంతంగా ఉంటున్నాను. ఈ ప్రశాంతత నాకు దక్కనివ్వమని, నా జోలికి రావద్దని, నా గురించి పట్టించుకోవద్దని మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. దయ్యుంచి నా మాట మీద గౌరవం ఉంటే మీరు ఇక ఛాయలకు కూడా రావద్దు. ఉమ సంగతి కూడా మీరు పట్టించుకోవద్దు. మమ్మల్ని మా దారిని వదిలేయండి అంటూ రెండు చేతులు జోడించింది. నీకంత బాధ వద్దు సరోజ, వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోవడమే నీకు మనశ్శాంతి అయితే అలాగే వెళ్ళిపోతాను. రవి చివ్వున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సరోజ మందులు తీసుకునే గదిలోకి వెళ్ళింది. మనసుని తూట్లు పొడుస్తున్న ఆ బాధనికి భరించలేనట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తూ నోటికి చెయ్యి అడ్డ పెట్టుకుని
ఏడుపు నిగ్రహించుకోవడానికి విశ్వప్రయత్నం చేయసాగింది. రోగులని పరీక్ష చేస్తూ ఈ మాటలు విన్న ప్రసాద్ లేచి సరోజ వెనకే లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే సరోజ చప్పున కళ్ళు తుడుచుకుని అల్మరా వైపు తిరిగి అక్కడ మందులు సర్దసాగింది. సరోజ, ఏమిటి, నీకేమైనా మతిపోయిందా, రవితో ఎందుకు అలా మాట్లాడావు అన్నాడు. సరోజ సమాధానం చెప్పలేకపోయింది. అతను ఎంత బాధతో తిరిగి వెళ్ళాడో తెలుసా, నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు, మందలింపుగా చూశాడు. మీకేం తెలీదు డాక్టర్, ఏడుపు దిగమింగుతూ అంది. ఏం తెలిసినా తెలియకపోయినా రవి నీ క్షేమం కోరే వ్యక్తి అని మాత్రం నాకు బాగా తెలుసు. అందుకే నేను కూడా అతని క్షేమం కోరే ఇక్కడకు రావద్దన్నాను. నా మూలంగా అతని జీవితంలో చిచ్చురేగింది. స్వంత తమ్ముడు కోర్టుకి లాగాడు. పరువు మర్యాద రచ్చకెక్కాయి. ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న అమ్మాయి మనసు విరిగి దూరం అయింది. ఇదంతా చూస్తూ నాకేం పట్టనట్టు ఊరుకోమంటారా, నా వల్ల కావడం లేదు డాక్టర్, నా వల్ల కావడం లేదు. అందుకే అతన్ని దూరంగా ఉండమని హెచ్చరించాను. ఇది నేను చేసిన తప్పంటారా డాక్టర్, మీరు చెప్పండి. లేదు సరోజా, లేదు. నిజం ఎప్పటికైనా బయటికి రాకమానదు. నీ మంచితనం ఒకనాటికైనా వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, టేక్ ఇట్ ఈజీ, అతను అనునయంగా అంటూ ధైర్యం చెప్పాడు. రవి ఇంట్లో ముందు గదిలో రవి, లాయరు గారిని రామూర్తి కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరి ముఖాలు చూస్తే చాలాసేపటి నుండి అక్కడ కూర్చుని దేనికోసమో తర్క విత్కరాలు జరుపుకుంటున్నట్టుగా ఉంది. లాయర్ గారు చాలా చిరాకుగా ఉన్నారు. ఆయన చివరికి విసిగిపోయినట్టుగా సోఫాలోంచి లేస్తూ, నేను చెప్పవలసిందంతా మీకు చెప్పాను, ఆ తర్వాత ఇక మీ ఇష్టం. ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి శేషగిరి అసలు స్వరూపం బయటపెట్టకపోతే మనం ఈ కేసు ఓడిపోవడం ఖాయం. మనకున్న ఒకే ఒక బలమైన సాక్ష్యం సరోజ. ఆమెను మీరు కోర్టుకి రానివ్వను అంటే ఇక ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు. ఆఖరిసారిగా మీ క్షేమం కోరేవాడిగా మళ్ళీ చెబుతున్నాను, ఇంకొక్కసారి ఆలోచించుకోండి. ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేలా చూడండి. రవి తల అడ్డంగా తిప్పాడు. అది అసంభవం భానుమూర్తి గారు, సరోజని కోర్టుకి పిలిపించే కంటే ఈ దావా ఓడిపోవడానికే నేను సిద్ధంగా ఉన్నానని ఇందాకే చెప్పాను. ఇందులో ఆలోచించవలసిందేమీ లేదు, ఆ మాటకి తిరుగులేదు. అయితే చేతులారా అంత ఆస్తిని వదులుకుంటారా, రవి ముఖం దించుకున్నాడు. దురదృష్టం ఎదురైనప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏమిటండి ఇది, సరోజ తోబుట్టులాంటిది అన్నారు, ఆమెకి మీకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని మీరే అంటున్నారు. అలాంటప్పుడు ఆమె కోర్టుకి వస్తే ఏమవుతుంది. ఆ అమ్మాయి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తింది. ఆ పాత గాయాలన్నీ రేపి చిత్రహింస చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని బంగారు లాంటి మీ భవిష్యత్తు బూడిద చేసుకుంటారంటారా. నాకిది ఏమాత్రం నచ్చలేదు. రవి మౌనంగా ఉండిపోయాడు. సరే, ఇక ఈ కేసు మీద మీరేం ఆశపెట్టుకోకండి, మనం ఓడిపోయినట్టే. ఇంతవరకు నేను చేపట్టిన ఏ కేసు ఓడిపోలేదు. ఇందులో ఇంత కుంభకోణం ఉందని తెలిస్తే అసలు ఒప్పుకునేవాడిని కాదు. వస్తాను, ఆయన చరచరా వెళ్ళిపోయాడు. రవి దీర్ఘంగా నిట్టూర్చాడు. హఠాత్తుగా అతని జీవితం అంతా సమస్యలమయం అయిపోయింది. సరోజవునికి ఎంత రహస్యంగా ఉంచాలి అనుకున్నాడో చిదంబరం పుణ్యమా అని అంత రచ్చకెక్కింది. అతను శరీరంలో అణువణువు కూడదీసుకుని ఈ పెనుగాలని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సరోజ వచ్చి సాక్ష్యం చెప్పకపోతే కేసు ఓడిపోవడం ఖాయమన్న సంగతి అతను మొదటే ఊహించాడు. అక్షరాలా అదే జరిగింది. లాయర్ గారు వెళ్ళిపోగానే అతను లేచి లోపలి గదిలోకి వచ్చాడు. అతనిలో నవనాడులు కుంగిపోతున్నట్టుగా ఉంది. ఒక్క నిమిషం టేబుల్ దగ్గర చేతుల్లో తలదించుకుని నిస్సహాయంగా కూర్చున్నాడు. ఎవరేమనుకున్నా ఏమన్నా అతను కించిత్తు కూడా బాధపడలేదు. కానీ జ్యోతి తృణీకారం అతను భరించలేకుండా ఉన్నాడు. జ్యోతి మాటలు అతని హృదయాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తున్నాయి. అవి గుర్తుకు వస్తే భరించడం అతనికి వశం కావడం లేదు. మనోరమ బార్లో రాత్రి 10 గంటలు సూచిస్తూ గడియారం గంటలు కొట్టింది. రవి టేబుల్ దగ్గర కూర్చుని సీసాలో నుంచి గ్లాసులో వంపుకుంటున్నాడు. మనసుని ముక్కలు చేస్తున్న ఈ రంపపు కోతని భరించడానికి ఇక అతనికి శక్తి లేదనిపిస్తోంది. ఈ వేదన మింగాలంటే మత్తులోకి జారిపోవడం ఒకటే మార్గం. రవి 2 గ్లాసులు ఖాళీ చేశాడు. అతనికిప్పుడు కాస్త హాయిగా ఉంది, కాస్త శక్తి వచ్చినట్టుగా ఉంది. అతన్ని దహిస్తున్న దావానళం కొద్దిగా చల్లారినట్టుగా ఉంది. రవి లేచి బిల్ చెల్లించి బయటకు వచ్చాడు. అతను కారులో కూర్చోబోతుంటే బేరర్ బాటిల్ తీసుకుని పరిగెత్తుకు వచ్చాడు. సార్, ఇది కొని అక్కడ మర్చిపోయారు అంటూ అందించాడు. రవి తీసుకుని సీట్లో పక్కన పెట్టాడు. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. రవి కారు గ్యారేజీలో పెట్టి తాళం తీసి లోపలికి వచ్చాడు. ఒంటరిగా శూన్యంగా బావురుమంటున్నట్లు ఉన్న ఆ ఇల్లు చూస్తే అతనికి పిచ్చెక్కినంత పనైంది. పార్ట్ 8 కంప్లీట్ అయింది.